ఫ్యాన్స్ మధ్యరాత్రి రెండు గంటలు అయింది ఇప్పుడే నాకు వివేక్ కాల్ చేశాడు హ్యూస్టన్లో రెండు గంటలంటే మీకు అక్కడ పన్నెండున్నర అయి ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో ఎంత హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటే త్రాగటానికి మందుల షాపులు లెక్కర్ షాపులు అన్నీ ఓపెన్ చేశారట ఆంధ్రాలో రెండు రోజుల క్రిందట ఇప్పుడు ఈరోజు తెలంగాణలో మద్యపాన నిషేధన అని ఎలక్షన్ల ముందు అందరూ బ్రాడ్కాస్ట్ చేస్తారు ఇప్పుడు కరోనాతో కొల్లలు ప్రజలు చనిపోతుంటే ఈరోజు అమెరికాలో మరలా ముప్పై శాతం వచ్చేసిందని పెద్ద సీరియస్ అయిపోయింది న్యూస్ ఆరు అడుగులు డిస్టెన్స్ ఉండాలని ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారు ఇండియాలో ఒక వీడియో పంపించారు ఆ వీడియో చూడండి ఒకరికి ఒకరు కిలోమీటర్ దూరం అనుకొని ఉన్నారు కొట్టుకుంటున్నారు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదు కదా ఈ త్రాగుడు ద్వారా ఎంత నష్టం ఉంది ఉంటప్పుడే నష్టం ఇప్పుడు ఇంకెంత నష్టం ఇప్పుడు వందల మంది వేల మంది ఈ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కరోనా వస్తుంది కదా ఈ వందల వేల మంది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలందరికీ తీసుకొస్తారు కదా ఇప్పటికే మూడు నెలలు ఆరు నెలలు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి లాక్డౌన్ చేయాలని రెండు మూడు నెలల నుంచి నేను చెప్తున్నాను ఇంకా ప్రపంచ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు అయినా ఈ గవర్నమెంట్కి తెలుసు ఎంత సీరియస్ సిచ్యువేషను అలాంటిది ఎట్లా ఓపెన్ చేస్తున్నారు ఇది అంటే డబ్బులు కొరక గవర్నమెంట్కి తెలుసు త్రాగుడు ద్వారా ఎంత నష్టమో మ్యానుఫ్యాక్చర్ తయారు చేసిన వాళ్ళకి తెలుసు పంచినోళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి తెలుసు అమ్మిన వారికి తెలుసు ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు తాగేసిన ద్వారా వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలియదు ఉట్టప్పుడే నష్టం అసలు మద్యపానం అన్నది నిషేధం చేసేయాలి దాని ద్వారా లక్షల మంది కోట్ల మంది సంఖ్య మన దేశంలో మన రాష్ట్రాల్లో మన ప్రపంచంలో నాశనం అయిపోతున్నారు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అనేక మందిని సువార్త ద్వారా త్రాగిన వారిని నేను వాక్యం చెప్పి రక్షించడం జరిగింది ఎంత విచారం ఇప్పుడు ఈ కరోనా క్రైసిస్లో ఎవడైనా ఓపెన్ చేస్తాడా అయినా మంత్రులే తాగేసి బుద్ధులైనల్లా తిరుగుతున్నారు చాలామంది ఇప్పుడు కేసీఆర్ గారు నేను త్రాగుడు మానేశాను అని ఈ మధ్యన ఓపెన్గా మీడియాలో చెప్పారు చాలా మంచి న్యూస్ ప్రతి ఒక్కరు త్రాగుడు మానేయాలి ఈ తాగిన వాళ్ళకి ఎవ్వరికి ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు తాగిన వాళ్ళకి బుద్ధి రావాలి అంటే కంట్రోల్ చెయ్యాలి అంటే వాళ్ళకి ఎలక్షన్లో చూసారా ఓ ఓటేసినప్పుడు నల్ల చొక్క పెడతారు అలాగా ఆరు 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 అని చిన్నది తయారు చేసి త్రిబుల్ సిక్స్ యాంటాక్రెష్ చొక్క వాళ్ళకి పెట్టాలి వాళ్ళకు ఫ్రీ రేషన్ అది ఇవ్వకూడదు ఇంటి వారికి పంపించాలి అలాంటిది మ్యానుఫెక్చర్ ప్రజలకు నష్టం రాకుండా ఉన్న పనులన్నీ చేయడమే గవర్నమెంట్ బాధ్యత దైవజనుల బాధ్యత రాజకీయ నాయకుల బాధ్యత ఈ ఇంపార్టెంట్ లీడర్స్ బాధ్యత ఈ చర్యలు తీసుకున్నప్పుడే మన రాష్ట్రాలు మన దేశం బాగుపడుతుంది డబ్బు రకరకాలుగా గవర్నమెంట్ సంపాదించాలి కానీ త్రాగుడి ద్వారా సంపాదించకూడదు I am once again warning governments, ministers, politicians, we should not promote liquor, especially during this time where the world is dying. Today in America, 30% are affected as per the news. Experts are worrying this corona is destroying. And during the corona, lakhs of people are standing in the queue. I heard that from Tamil Nadu people coming to Andhra two days ago. What is this nonsense going on? ఫర్ జస్ట్ కలెక్షన్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ దిస్ ఫులిష్ వర్క్ వావ్ అమ్మా లేడీస్ మీరు ఈ మెసేజ్ని అందరికీ పంపించండి మీ భర్తలకు బుద్ధి వచ్చినట్లు మీరు వారికి తిండి పెట్టకండి పర్వాలే రెండు కొట్టినా పర్వాలేదు ఆయన నేను ప్రార్థన చేసినప్పుడు లక్షల మంది కోట్ల మంది రక్షణ పొందారు కదా ప్రార్థన చేస్తాం నేను చేస్తాను మీరు చేయండి కుటుంబాలందరూ బాగుపడాలని పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రులు బాగుపడాలి అందరూ బాగుపడాలని గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టాప్ డ్రింకింగ్ స్టాప్ స్ప్రెడింగ్ వైరస్ అండ్ స్టాప్ హార్మింగ్ యువర్ ఫ్యామిలీస్